కామారెడ్డి జిల్లా నర్సులబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయానికి మద్నూర్ మండల కేంద్రంలోని వందలాది మంది భక్తులు పల్లకీతో బయలుదేరారు. మార్గ మధ్యంలో బిర్కూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసిన అల్పాహారం మజ్జిగ సేవించి అనంతరం వారు బయలుదేరారు. ఈ సందర్భంగా మద్నూర్ సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ, మా గ్రామం నుంచి గత 6 సంవత్సరాలుగా నెమ్లి సాయిబాబా ఆలయానికి వెళుతున్నామన్నారు. 2005లో 51 మందితో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు 500 పైగా భక్తులతో వెళుతున్నామని ఆయన అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 2015వ సంవత్సరం నుండి ఈ పాదయాత్రని మేము ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం మద్నూర్ సాయిబాబా మందిరం నుండి నెమ్లి సాయిబాబా మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. రాను రాను ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటూ వస్తుంది. మేము మొదటగా స్టార్ట్ చేసినప్పుడు 51 మందితో స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ దాదాపు 500 దాటి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ జనవరి నుంచి ఫిబ్రవరి మంత్ వరకు దాదాపు ఈ నెల రోజుల మధ్య అవధి కాలంలో మేము వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే మా బాబాని ఎల్లవేళ మేము కొడుతూ, మాతో పాటు మా ఊరు, మేము వచ్చే పరిసరాల్లో ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం. 2015వ సంవత్సరం నుండి కంటిన్యూ చేస్తున్నాం సార్. నేను మద్నూర్ మండల కేంద్రం గ్రామ సర్పంచ్. నా పేరు సురేష్. మద్నూర్ మండల కేంద్రం నుండి నెమ్లి సాయిబాబా గుడి వరకు పాదయాత్ర మేము ప్రతి సంవత్సరం 2015 నుంచి ఇలాగే కొనసాగిస్తున్నాం. పాదయాత్రలు కానీ మా పరిసర ప్రాంతాలన్నీ ఈ కరోనా వల్ల ఏదైతే ఇప్పుడు కొత్తగా కరోనా వచ్చిందో, ఈ కరోనాని మేము ఒకటే బావగారిని వేడుకుంటున్నాం. ఈ కరోనా మహమ్మారిని తగ్గించి మా ప్రజలను సుఖ సంతోషాలు ఉండాలని, వారి ఆరోగ్యాలు బాగా ఉండాలని, మరియు మేము ఇప్పటికే వచ్చేటప్పుడు దారిలో భక్తులు చాలామంది మాకు అన్నదానం కానీ, మరి వాటర్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ కానీ మాకు సప్లై చేయడం జరుగుతుంది. వారికి కూడా మా తరఫున, మా మద్నూర్ సాయిబాబా తరఫున, ట్రస్ట్ తరఫున మేము వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ, మా గ్రామం కానీ, మా పరిసర ప్రాంతం కానీ, మన మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కరోనా మహమ్మారిని తరిమేయాలని ఆ బాబాగారిని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరాం.